తెలంగాణ రైతంటే ప్రతి మబ్బు వెనకాల పరుగెత్తిన ఒకప్పటి వలపోత కాదు, ఎండిన బీళ్లను పచ్చని పైర్లుగా మారుస్తోన్న సాగునీటి సంకల్పం. తెలంగాణ రైతంటే కన్నీళ్లనే జీవనాధారంగా చేసుకుని బతికిన సంక్షోభం కాదు, పెట్టుబడి సాయంతో సిరుల పంటలు పండిస్తున్న సంతోషం. తెలంగాణ రైతంటే కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్ల గతం కాదు, నిరంతర కరెంటు వెలుగులతో పచ్చబడుతోన్న ఉజ్వల భవిష్యత్తు. తెలంగాణ రైతంటే మద్దతు ధరతో ప్రతి గింజనుకుంటున్న భరోసా, బీమాతో కుటుంబాన్ని ఆదుకుంటోన్న ధీమా. తెలంగాణ రైతంటే రుణమాఫీతో అప్పుల ఊబి నుండి బయటపడ్డ ఆనందం, సస్యశ్యామల మాగాణంలో సమున్నతంగా నిలబడ్డ సాధికారత. నోట్ల రద్దు, కరోనా సంక్షోభం, కేంద్ర ప్రభుత్వ వివక్షతో కొంత ఆలస్యమైన రుణమాఫీ ఆగస్టు 3 నుంచి అమలు. 19,000 కోట్ల రూపాయల రుణమాఫీతో దాదాపు 30 లక్షల రైతు కుటుంబాల్లో సంతోషాలను నింపిన రైతు బాంధవుడు సీఎం కేసీఆర్.